Andhra Pradesh Mukhyamantri Chandrababu Roju Vari Karyakalapalu Okanimshamlo Vivarinche Varta Karyakramanni Prabhutva Salahadaru Parakala Prabhakar Modalupettaru. Udayam Nunchi Sayantram Varaku Nirvahinchina Vivida Samikshalu Samaveshalu Jatiya Antarjatiya Pratinidhulato Bhetilu Samasyala Kosam Vache Prajalato Jarpe Mathamanti Karyakramalannintini Indulo Okkokatiga Vivaristaru. ప్రతిరోజు లాగే ఇవాళ కూడా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దినచర్య క్షణం తీరిక లేకుండా ఉంది. ఇవాళ రాజమండ్రిలో పుష్కరాల పనుల ప్రగతిని సమీక్షించడానికి బయలుదేరి వెళ్లారు. బయలుదేరి వెళ్లే ముందు రేపు విజయవాడలో జరగబోయేటటువంటి ప్రాథమిక మిషన్ సమీక్ష సమావేశానికి సంబంధించి ఉన్నతాధికారులతో చర్చలు చేశారు. ఇక్కడి నుంచి బయలుదేరి వెళుతూ రాజమండ్రి వెళ్లేలోగా విహంగ వీక్షణం ద్వారా మొత్తం పోలవరం పట్టిసీమ ప్రాజెక్టుల పనులని పర్యవేక్షణ చేశారు. రాజమండ్రిలో దిగిన తర్వాత ఉన్నతాధికారులతో అక్కడ ఉన్నటువంటి అందరితోటి పుష్కరాల పనుల్ని ప్రగతిని సమీక్ష చేసి ఘాట్లను కూడా సందర్శించారు. ఈ నెలాఖరులోగా 600 అయినా సరే అన్ని పనులు పూర్తి కావాలని స్పష్టమైనటువంటి ఆదేశాలు అధికారులకి ముఖ్యమంత్రి గారు జారీ చేశారు. రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్లారు. విశాఖపట్నంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ తోటి ఇవాళ సమావేశం. ఈ సమావేశంలో విజయవాడ నుంచి నెల్లూరు వరకు గ్యాస్ పైప్ లైన్ గురించి, అలాగే కృష్ణపట్నం దగ్గర ఒక కొత్త ఎల్ఎన్జీ టెర్మినల్ దగ్గర నుంచి రాష్ట్రంలో ఒక కొత్త చమురు శుద్ధి కర్మాగారం నెలకొల్పేటటువంటి ఆలోచన, వీటన్నిటి మీద చర్చ చేయడానికి ఇవాళ ఈ సమావేశాన్ని దేవేంద్ర ప్రధాన్ తోటి నిర్వహిస్తున్నారు. నిన్న పొద్దుపోయిన తర్వాత బెంగళూరు నుంచి తిరిగి వచ్చినటువంటి ముఖ్యమంత్రి నేరుగా ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి ఒక ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కర్నూలు కడప జిల్లాల్లో ఉన్నటువంటి తక్కువ నాణ్యత కలిగినటువంటి ఖనిజాన్ని, ఇనుప ఖనిజాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయం మీద మన ఖనిజాభివృద్ధి సంస్థ ఎంఎస్ఎల్ సంస్థ ఆస్ట్రేలియాకి చెందినటువంటిది వీళ్ళిద్దరి మధ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంపై మన ముఖ్యమంత్రి గారి సమక్షంలో సంతకాలు జరిగాయి.